హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ఆర్కే ట్యూటోరియల్ నేను మీ ఆర్కేసార్ ఫ్రెండ్స్ ఈరోజు మనము ఇండియన్ సోషియాలజీ భారతదేశ సమాజ శాస్త్రంలో భాగంగా మరి చాప్టర్ వైజ్ బిగ్ బ్యాంక్ అయితే మన ఛానల్లో ఉచితంగా మరి నిరుద్యోగులకైతే క్లాసెస్ అందించడం జరుగుతుంది చాలా క్లియర్ కట్గా క్లాసెస్ అయితే ఉంటున్నాయి మనకు థర్టీ మార్క్స్ ఉన్నాయండి గ్రూప్ టూకి థర్టీ మార్క్స్ థర్టీ మార్క్స్కి థర్టీ మార్క్స్ వచ్చే విధంగా అంత డెప్త్గా మీకైతే క్లాసెస్ అందజేస్తున్నాను ఇవి ఓన్లీ గ్రూప్ టూకే కాకుండా సిడిపి ఎగ్జామ్స్కి సచివాలయ ఎగ్జామ్స్కి తెలంగాణ రాష్ట్రంలోని గ్రూప్ టూ ఎగ్జామ్స్కి అన్నిటికీ కూడా మోస్ట్ యూస్ఫుల్ అండి ఓకేనా రెగ్యులర్గా ఫాలో అవ్వండి సో ఇంకా మీకు ఈ యొక్క పీడిఎఫ్ అంతేకాకుండా టెస్ట్ సిరీస్ కూడా డైలీ డైలీ వైజ్గా టెస్ట్ సిరీస్ ఉంటుంది అంటే క్లాస్ అయిపోగానే మీకు అయితే యాప్లో కండక్ట్ చేస్తాను మరి అది ఎవరికైనా కావాలనుకుంటే జస్ట్ నైంటీ నైన్ రూపీస్కి అందజేస్తున్నానండి ఇంట్రెస్ట్ ఉన్న వారు తీసుకోండి ఓకేనా లేట్ చేయకుండా కంటెంట్లోకి వెళ్దాం సో గైస్ ఎవరికైనా సమాజ శాస్త్రము సోషియాలజీ పైన కంప్లీట్ కోర్స్ కావాలి అనుకుంటే సో మరి డైలీ క్లాస్లో చెప్పినటువంటి పీడిఎఫ్ ప్లస్ క్లాస్లో చెప్పినటువంటి టెస్ట్ సిరీస్ మేము ప్రాక్టీస్ చేసుకోవాలి కదా క్వశ్చన్స్ అని ఎవరికైనా అనుకున్నట్లయితే ఐదు వందల రూపాయల కోర్సుని జస్ట్ నైంటీ నైన్ రూపీస్కి అయితే అందచేయడం జరుగుతుందండి మన యాప్లో యాప్ డౌన్లోడ్ చేసుకోండి యాప్లో అయితే దీన్ని అప్డేట్ చేస్తాను ఈరోజు ఈవినింగ్ వరకు ఇంట్రెస్ట్ అవార్ తీసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా సో కంప్లీట్గా మీకైతే అప్డేట్ చేయడం జరుగుతుంది ఈరోజు మనం చెప్పుకున్న క్లాస్ యొక్క పీడిఎఫ్ కూడా మీకు అక్కడ అందుబాటులో ఉంటుంది మంచి అవకాశము సచివాలయ అభ్యర్థులకు సిడిపి అభ్యర్థులకు కూడా ఇది మోస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్గా చెప్పుకోవచ్చు జాబ్ డిసైడింగ్ అండి మొత్తము ఇరవై ఏడు టాపిక్లపైన పీడిఎఫ్ ఇరవై ఏడు టాపిక్లపైన మొత్తము టెస్ట్ సిరీస్ కూడా మనకు అందుబాటులో ఉండేలా చూద్దాం ఓకేనా థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్ ఈ రోజు మన టాపిక్ వచ్చేసి తెగ ఓకే యూనిట్ వన్ అండి ఇది మొత్తం మనకు మూడు యూనిట్లు ఉన్నాయి అందులో యూనిట్ వన్ ఏడవ క్లాసు తెఘ ఓకే చూద్దాం మానవ సమాజంలో అతి ప్రా అతి ప్రాచీన సమూహాలను తెగలు అంటారు తెగలను ఆదివాసులు అని కూడా పిలుస్తారండి ఏమంటారు తెగలను ఆదివాసులు అని కూడా అంటారు ఆది అనగా మొదట వాసి అనగా నివసించు అంటే మొదటగా నివసించినవారు అని మనకిక్కడ అర్థం మరి తెగలను గిరిజనులు అని కూడా అంటారండి ఆ తెగలే నెమ్మదిగా ఏం జరిగిందంటే గిరిజనులుగా ఆ మార్పు అనేది పేరు మారడాన్ని చూడవచ్చు లూయిస్ హెన్రీ మార్గాన్ అనేటువంటి ప్రముఖ సామాజిక శాస్త్రవేత్త రచించినటువంటి ప్రాచీన సమాజం అనే గ్రంథంలో ఆదివాసుల గురించి చాలా క్లియర్గా వివసి వివరించడం అయితే జరిగింది ఎవరండి లూయిస్ హెన్రీ మోర్గాన్ తెగల లక్షణాలు ఏంటంటే మీరు తెగలకు ఎలాంటి లక్షణాలు ఉంటాయి భౌగోళికంగా వివక్తత చెంది ఉండడము అంటే ఒక ప్రాంతానికి చెందిన వారై ఉండడం ఒక పేరు ఒకే భాషను కలిగి ఉండడం విశిష్టమైన సంస్కృతిని కూడా కలిగి ఉండడం నెక్స్ట్ అంతర్వివాహం అంటే ఒక తెగలోని వారు ఆ తెగ వారినే పెళ్ళి చేసుకోవడం అండి వివాహము మళ్ళీ వేరే వాళ్ళని చేసుకోవడం అంటూ ఉండదు ఓకే బలమైన బంధుత్వ వ్యవస్థను కలిగి ఉంటుంది దాన్నే తెగ బంధుత్వము అంటాము మతానికి ఇంద్రజాలానికి అధిక ప్రాధాన్యత ఇవ్వడం అనేది జరుగుతుందండి మతానికి ఇంద్రజాలానికి మరియు ఆదిమ వ్యవస్థ కూడా ఇక్కడ కలిగి ఉండడాన్ని మనం చూడవచ్చు అంటే ఆదిమ తెగ అంటే వీరే మనకు ఫోర్ ఫాదర్స్ కదండి అంటే వీరే మొదటి మానవులు కాబట్టి ఆదిమ తెగ అనేది ఆదిమ మానవులు ఉపయోగించినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలు ఇక్కడ మనమైతే చూడవచ్చు ఓకేనా మరి ఆదిమ ఆర్థిక తెగ కూడా అంటే వస్తు మార్పిడి అనేది క్లియర్గా చెప్పుకోవచ్చండి వస్తు మార్పిడి వ్యవస్థ ఉంటుంది మరి తెగ పంచాయతీ రాజకీయ వ్యవస్థ ఓకే తెగ పంచాయతీ రాజకీయ వ్యవస్థ మల్లో ఉంటుంది మరి తెగకి ఒక నాయకుడు కూడా ఉంటారు యువత నిద్రా వంటి సంస్థలు అంటే క్లబ్బులు యువతి యువకులకు శిక్షణ అందిస్తాయి గిరిజనేతరులను చూసి భయపడడం దూరంగా ఉండడం అనేది ఇక్కడ మనము చూస్తూ ఉంటాము అంటే వాళ్ళ ప్రత్యేకమైనటువంటి సంస్కృతి సాంప్రదాయాలు కలిగి ఉంటాయండి అంటే వారు ఏమనుకుంటారంటే ఎవరైనా కొత్త వాళ్ళు వస్తే మాకేమైనా ప్రమాదమేమో అని చెప్పేసి చూసి అటాక్ చేయడం అయితే జరుగుతుంది నెక్స్ట్ మరి ఆదిమ గిరిజన తెగల యొక్క లక్షణాలు ఏంటి గిరిజనుల్లో అత్యంత వెనుకబడిన వారిని ఆదిమ గిరిజన తెగ అంటారు జనాభా తక్కువగా ఉండడము అంతరించిపోయే దశలో కూడా ఉన్నారండి ఫర్ ఎగ్జాంపుల్ అండమాన్ నికోబార్ దీవుల్లో సెంటినరీ ఐలాండ్లో నివసించేటువంటి ఒక ప్రమాదకరమైన తెగ అండి చాలా తక్కువ మంది ఉన్నారు అసలు బయట ప్రపంచం ఒకటి ఉంటుందనేది కూడా వారికి తెలియదండి మన వాళ్ళు ఎవరైనా వెళ్ళినా కూడా అక్కడికి చంపేస్తున్నారు సో అలాంటి తెగ మరి ఏకాంత జీవనము ఏకరూప సముదాయం అందరు కూడా ఒకే రకంగా ఉంటారు మార్పుకు దూరంగా ఉండడం వేట ఆహార సేకరణ మారక వ్యవసాయంపై ఆధారపడి జీవించడం అండమాన్లోని గిరిజన తెగలు మరియు తెలంగాణలో కూడా మహబూబ్ నగర్లోని గల చెంచులు కూడా దీనికి ఉదాహరణగా చెప్పుకోవచ్చండి చెంచులు కూడా మహబూబ్ నగర్లోని అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి విశాఖ ఏజెన్సీలో కూడా కొంతమంది గిరిజన తెగలైతే ఉంటారండి వీరంతా కూడా ఇలాంటి తెగల క్రిందికి వస్తారు మరి రాజ్యాంగం ప్రకారం తెగల యొక్క లక్షణాలు ఏంటి చూద్దాం భారత రాజ్యాంగంలోని మూడు వందల నలభై రెండవ నిబంధన గిరిజన తెగల గుర్తింపునకు సంబంధించిన ఈ నిబంధన ప్రకారం గిరిజనులకు ఇలాంటి లక్షణాలు ఉంటాయని చెప్పడం అయితే జరిగింది చూద్దాం ముందుగా భౌగోళికంగా వివక్త చెంది ఉండడం ఓకే ఒక దగ్గర కలిసి ఉండడం ఆదిమ సామాజిక ఆర్థిక మతపరమైన లక్షణాలను కలిగి ఉంటారు ప్రత్యేకమైన సంస్కృతిని కలిగి ఉండడం ఆర్థికంగా వెనుకబాటుతనం కూడా ఉంటుంది గిరిజనేతరులను చూసి బయట భయపడడం భారతీయ సమాజంలో షెడ్యూల్ కులాలు సామాజికంగా వివక్షతకు గురికాగా షెడ్యూల్ తెగలు ఆర్థికంగా వెనుకబాటుతరా వెనుకబాటుతనానికి గురయ్యారు భారతీయ సమాజంలో ఏమైందండి ఎస్సీ వారు సామాజిక వివక్షతకు గురయ్యారు ఓకే కొంత అంటే సమాజంలో ఉన్నారు వీరు ఓకేనా సమాజంలో ఉన్నారు కాబట్టి కుల వివక్షతకు లోనయ్యారు కానీ షెడ్యూల్ తెగల వారు అటవీ ప్రాంతాల్లో ఉండడం వల్ల ఎలాంటి వివక్షతకు గురి కాలేదు కానీ ఆర్థికమైనటువంటి వెనుకబాటుతనానికి గురి కావడాన్ని చూడవచ్చు గిరిజన తెగల విస్తరణ భారతదేశంలో గిరిజన తెగలు వివిధ భౌగోళిక ప్రాంతాలలో విస్తరించి ఉన్నారు ప్రముఖ సామాజిక శాస్త్రవేత్త గుహ భారతదేశంలోని గిరిజన తెగల ప్రాంతాలను ఈ క్రింది విధంగా వర్గీకరించారు ఏంటంటే అండి చూద్దాం ఉత్తర మరియు ఈశాన్య మండలము మధ్య లేదా కేంద్ర మండలము మరియు దక్షిణ మండలంగా విభజించారు మరి ఉత్తర మరియు ఈశాన్య మండలం ఏంటంటే తూర్పు కాశ్మీర్ ఉత్తరప్రదేశ్ ఉత్తర భాగము అరుణాచల్ ప్రదేశ్ మేఘాలయ నాగాలాండ్ మిజోరాం హిమాచల్ ప్రదేశ్ సిక్కిం కేంద్రపాలిత ప్రాంతాలు సిక్కిం మరియు కేంద్రపాలిత ప్రాంతాలు అస్సాం మణిపూర్ త్రిపుర ఇవన్నీ కూడా ఉత్తర మరియు ఈశాన్య ప్రాంతంలోని ఆ మండలానికి ఎందుకు వస్తాయి నెక్స్ట్ పశ్చిమ బెంగాల్లోని డార్జిలింగ్ కొండ ప్రాంతాలు ఉదాహరణకు ఈ ప్రాంతాలు ముఖ్యమైన తెగలు ఆఖా డాఫ్లా బోచియా కాసా గారో నాగా మిజో కాశీ అనేటువంటి తెగలకు సంబంధించిన వారు ఉంటారండి అతి ముఖ్యమైన తెగలండి ఇవన్నీ కూడా ఓకే మధ్య లేదా కేంద్ర మండలం చోటా నాగపూర్ పీఠభూమి ప్రాంతము మధ్యప్రదేశ్ బీహార్ ఛత్తీస్గఢ్ ఒడిషా రాజస్థాన్ గుజరాత్ మహారాష్ట్ర పశ్చిమ బెంగాల్ పశ్చిమ ప్రాంతము ఉత్తరప్రదేశ్ దక్షిణ ప్రాంతంలో వీరైతే ఉంటారు మరి ఉదాహరణలు చూసినట్లయితే ఈ ప్రాంతాల్లో ముఖ్యమైన తెగలు బిల్లులు అండి చాలా ముఖ్యమైన తెగ ఇది బిల్ సంతాల్ మూండా గోండులు ఖరియా కోండ్ ఇవన్నీ కూడా ఈ ప్రాంతాల్లో ఉంటారు నెక్స్ట్ దక్షిణ మండలం చూసినట్లయితే ఏమి ఎవరెవరు ఉంటారు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ తమిళనాడు కేరళ కర్ణాటక మరి ఈ ప్రాంతాల్లోని ముఖ్యమైన తెగలు చెంచులు అండి చెంచులు బంజారా గోండులు కోయ కొండరెడ్లు ఎరుకల యానాదులు సవర జాతావు తోడ ఇరుల కురుంభ కాడార్ ఇవన్నీ కూడా దక్షిణ భారతదేశంలో మనం చూస్తాం అంటే దక్షిణ మండలంలో మరి తెగల వ్యవస్థాపన ఏ విధంగా ఉంటుందండి గిరిజన సమాజాల్లో సామాజిక ఆర్థిక రాజకీయ మత వ్యవస్థలు అమరి ఉన్న తీరును తెగల వ్యవస్థాపన అంటారు సామాజిక వ్యవస్థ ఆర్థిక వ్యవస్థ రాజకీయ వ్యవస్థ మతపరమైన వ్యవస్థ ఉంటాయి సామాజిక వ్యవస్థ చూసినట్లయితే గిరిజన సామాజిక వ్యవస్థల్లో ప్రధానంగా కనబడే అంశాలు విభిన్న వివాహ పద్ధతులు చాలా విచిత్రంగా ఉంటాయి మనము వివాహం అనేటువంటి టాపిక్లో చెప్పుకున్నాం ఎలాంటి వివాహాలు గిరిజనులో ఉంటాయని నెక్స్ట్ రకరకాల కుటుంబాలు ఉంటాయి విస్తృత స్థాయి బంధుత్వ సంబంధాలు అయితే ఇక్కడ మనం చూస్తాము ఆర్థిక వ్యవస్థ ఆదిమ ఆర్థిక వ్యవస్థ ఉంటుందండి అంటే వస్తు మార్పిడి లాంటి వ్యవస్థ ఇక్కడ ఉంటుంది వేట ఆహార సేకరణ పశుపోషణ మారక వ్యవసాయం వంటివి ప్రధాన ఆర్థిక ప్రక్రియలు అటవీ ఆధారిత ఆర్థిక వ్యవస్థ ఉంటుంది అడవులపైన ఎక్కువగా డిపెండ్ అయి ఉంటారండి ప్రకృతి నుంచి లభించేటువంటి వాటిపైన ఎక్కువ ఆధారపడి వాటితోనే జీవితాన్ని గడుపుతారు ఆర్థిక వ్యవహారాలు వస్తు మార్పిడి పద్ధతులు జరుగుతాయి లాభాపేక్ష అనేది ఎట్టి పరిస్థితుల్లో ఉండదు రాజకీయ వ్యవస్థ తెగ నాయకుడి వ్యవస్థ ఉంటుంది తెగ ఒక్కొక్క నాయకుడు ఉంటారండి వారు చెప్పినట్లే వినాలి ప్రాదేశిక యూనిట్ వ్యవస్థ ఓకే గిరిజన చట్టాలు బంధుత్వ ప్రాతిపదికన ఏర్పాటు చేయబడతాయి సివిల్ విషయాల కన్నా క్రిమినల్ విషయాలకు అధిక ప్రాధాన్యత ఉంటుంది మరణశిక్ష కూడా అమలు చేయడం కూడా మనం చూడవచ్చు మత వ్యవస్థ ఏంటంటే గిరిజన మతాలు భారతీయ సమాజంలో అత్యంత ప్రాచీన మతాలుగా పరిగణించబడతాయి గిరిజన మతము ప్రధానంగా విశ్వాసాలు సంస్కారాలపై ఆధారపడి కొనసాగుతుంది ప్రకృతిని ఒక అలౌకిక శక్తి నడిపిస్తుందని నమ్మడాన్ని విశ్వాసము అంటారు విశ్వాసాలు వేరు రూప వేరు వేరు రూపాలలో కూడా కనబడడాన్ని మనము చూడవచ్చు గిరిజన మతాలు సర్వాత్మ వాదము అంటే ఏంటండి దేవుడు సర్వంతర్యామి అన్ని చోట్లలో ఉంటారు దేవుడు మాన అనే ఒక అలౌకిక శక్తి రూపంలో ఉంటారు ప్రతీతో ఒక మానను నమ్మడం అనేది జరుగుతుంది మరి సర్వాంతర్ సంతర్వ సర్వాంతర్యామి లేదా సర్వాత్మ వాద్మ వాదము ప్రకారము రెండు రకాలు ఉంటుందండి ఆత్మ ఒకటి శరీరపరమైనటువంటి ఆత్మ ఉంటుంది నెక్స్ట్ స్వేచ్ఛాత్మ మనిషి స్పృహలో ఉన్నప్పుడు శరీరంలో ఉన్న ఆత్మను శరీరాత్మ అంటారు మనిషి స్పృహలో లేనప్పుడు నిద్రలో ఉన్నప్పుడు సంచరించే ఆత్మను ఆత్మ అంటారు స్వేచ్ఛ ఆత్మ తిరిగి శరీరంలోనికి రాకపోవడాన్ని మరణము అంటారు సర్వాత్మ వాదాన్ని ఈబీ తాయిలా శాస్త్రీయంగా వివరించే ప్రయత్నం చేశారు ప్రకృతి వాదం మార్క్స్ ముల్లర్ అభిప్రాయం ప్రకారము ప్రకృతిని ఆరాధించడమే మతం ప్రకృతి విపత్తులు సంభవించకుండా గిరిజన సమాజాలు ప్రకృతిని ఆరాధించేవి ఇంపార్టెంట్ నెక్స్ట్ తోటం అంటే ఏంటి ఇంపార్టెంట్ అండి ఈ వాదాన్ని ప్రముఖ సామాజిక శాస్త్రవేత్త డార్క్ హైమ్ ప్రతిపాదించారు ప్రీవియస్గా కూడా చెప్పుకున్నాం దీని గురించి మనం గిరిజన సమాజాలలో ప్రకృతి విపత్తులు ప్రళయాలు అంటువ్యాధులు ప్రబలినప్పుడు లేదా ఒక తెగలోని వ్యక్తి ఆపదలో ఉన్నప్పుడు వీటి నుండి రక్షణ పొందేందుకు గాను ఏదో ఒక ప్రకృతి శక్తిని అంటే చెట్టు లేని గట్టు కావచ్చు కొండ కావచ్చు పులి కావచ్చు సింహం కావచ్చు వాటిని మొక్కు కోసమైతే జరుగుతుంది ఈ ప్రకృతి శక్తిని స్థానిక తోటం అంటారు నెక్స్ట్ ప్రాకార్యవాదం ఈ వాదాన్ని ప్రముఖ సామాజిక శాస్త్రవేత్త మలినోస్కి ప్రతిపాదించారు మానవుని మానసిక భయాలను తొలగించి మానసిక సంక్షోభం నుంచి బయటపడేసేదే మతము నెక్స్ట్ వన్ మతపరమైన సంకేతాలు శబ్దాలు విగ్రహాలు అలంకరణను అలంకరణలను సంస్కారాలు అంటారు సంస్కారాలు మతపరమైన ఉత్సవాలు పండుగలు జాతరల రూపంలో నిర్వహించుకోవడము జరుగుతుంది సో గాయస్ ఇది ఈరోజుకు సంబంధించినటువంటి చాలా ముఖ్యమైనటువంటి క్లాస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి తప్పకుండా మీ ఫ్రెండ్స్తో షేర్ చేయడాన్ని మనమైతే చూడవచ్చు ఓకే చాలా ఇంపార్టెంట్ అండి రెగ్యులర్గా ఫాలో అవ్వండి థ్యాంక్ యూ హ్యావ్ ఎ నైస్ డే బాయ్ ఏపీఎస్సి గ్రూప్ టూకి ప్రిపేర్ అవుతున్నటువంటి నిరుద్యోగ పేద యువతి యువకులకు సువర్ణ అవకాశం అండి సో చాలా తక్కువ కాస్ట్లో గ్రూప్ టూ కంప్లీట్ కోర్స్ అండి కేవలం ఐదు వందల రూపాయలకే టాప్ మోస్ట్ ఫ్యాకల్టీ చేత ఆల్మోస్ట్ ఇరవై సంవత్సరాల అనుభవం కలిగినటువంటి ఫ్యాకల్టీ చేత క్లాసెస్ అయితే చెప్పించడం జరిగిందండి ఒక్కో సబ్జెక్ట్కి ఒక్కో ఫ్యాకల్టీ అయితే ఉంటారు అన్నిటికీ కలిపి ఒకరే చెప్పడం అనేది ఉండదు ఓకే సో బెస్ట్ ఆఫర్ అండి నన్ను అడిగితే సో చాలా కొద్ది రోజులు మాత్రమే ఈ ఆఫర్ అయితే ఉంటుంది కేవలం ఐదు వందల రూపాయలకే ఫుల్ కోర్సు సిక్స్ మంత్స్ వ్యాలిడిటీ అయితే మీ అందరికీ కూడా అందించడము జరుగుతుంది అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ కొన్ని పీడిఎఫ్ ఫైల్స్ కూడా అందజేయడము జరుగుతుంది సో వెంటనే కోర్స్ తీసుకోవాల్సిన పని లేదు ముందుగా మీరు డెమో క్లాసెస్ చూడండి డెమో క్లాసెస్ చూసి మీకు నచ్చితేనే తీసుకోండి మరి కోర్స్ ఏ విధంగా తీసుకోవాలంటే యాప్ లింక్ ఉంటుందండి మన ఆర్కే ట్యూటోరియల్ స్టోర్ నుంచి డైరెక్ట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు నా ఫోటోతో ఉంటుంది లేదా లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి డౌన్లోడ్ చేసుకొని రిజిస్టర్ అయ్యి డెమో క్లాసెస్ వినండి పైనే కనిపిస్తుంది కోర్సు ఏపీ గ్రూప్ టూ అని సో డెమో క్లాసెస్ విని మీకు నచ్చితే వెంటనే తీసుకొని మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి ఆల్ ది బెస్ట్